अंदर की नमस्कार अभी मुझे अंदर की विनायक चवती शुभाकांक्ष विनायक दईवल अंदर की मंजी जर अंदर आनंद उपी मनस्फूर्ति को इपड़ रैतलकी मंची व्यवसाय सीजन खरीफ स्टार्ट वर्षा पड़ा इप्के राष्ट्र मन जिले नूट की डेबई शात उड़पल को मंदिर नाटलंटार उड़पल मैं उड़पल स्टार्ट कंप्लीट से 75% 65% वरक अच्छे इपू प्रभुत्म ఇటువంటి టైంలో రైతులకు కావాల్సింది ఏంటంటే ఎరువులు ఉడిసిన తర్వాత రైతులకు ఎరువులు కావాల్సిన పరిస్థితి వస్తుంది అది వ్యాపారదారులందరికీ తెలుసు ఆ విషయం అయితే బాధ ఏంటంటే మన వ్యాపార ప్రశాఖ మంత్రి గారికి కన్నబాబుకు మాత్రం ఆ విషయం తెలియదు పైగా ఇంకొకరు పెట్టారు నాగిరెడ్డి గారు అని చెప్పి వ్యాపారానికి సలహాదారుడిగా ముఖ్యమంత్రి గారు నాగిరెడ్డి గారిని పెద్ద ఆయన పెట్టారు ఎందుకు పెట్టారంటే వ్యాపారం మీద మంచి సలహాలు ఇవ్వమని అతనికి నెలకి 4 లక్షల రూపాయలు జీతం అనుకుంటాను మరి అంత డబ్బు పెట్టి సలహాదారు పెట్టారు మరి సలహాదారు ఏ సలహాలు ఇస్తారో నాకు అర్థం అవదు ఇప్పుడు అర్జెంట్ గా యూరియా కావాలా రైతులకి రైతులు యూరియా దొరకట్లేదు ఎక్కడికి షాపులకు వెళ్ళినా లేదు సొసైటీలకు వెళ్ళినా లేదు ఎక్కడ అడిగినా యూరియా దొరకట్లేదు మరి ఇవేళ యూరియా దొరకకపోతే రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది అంటే వ్యాపార శాఖ మంత్రి గారు ఆ నాగిరెడ్డి గారు కూర్చోండి కూర్చొని ఒకసారి రైతులకు కావాల్సిన యూరియా ఎంత కావాలి ఎన్ని టన్నులు కావాలి అని అంచనా వేసి ఇమిడియట్ తెప్పించి రైతులకు ఇచ్చి వ్యాపారాన్ని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం రెండోది ఏంటంటే హార్టికల్చర్ ఇవర్ హార్టికల్చర్ వల్ల రైతుకి మంచి లాభాలు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం అంచేత వ్యాపారంతో పాటు అంటే వరి పంటతో పాటు చెరుకు పంటతో పాటు ఈ హార్టికల్చర్ ని కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ రో చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా హార్టికల్చర్ ఎవరైతే వేస్తారన్నారు రైతు ముందుకు వచ్చారో వాళ్ళకందరికీ విపరీతంగా రాయితీలు ఇచ్చాం ఎంత రాయితీలు ఇచ్చామండి 60% 70% 80% రాయితీలు కూడా ఇచ్చాం మేము ఎందుకు ఇచ్చాం హార్టికల్చర్ ని ఎంకరేజ్ చేయడం కోసం హార్టికల్చర్ ఎప్పుడు ఎంకరేజ్ చేసామో రైతుకి 4 డబ్బులు ఎక్కువగా వస్తాయి ఆర్థికంగా బాగుపడతారండి ఆ రోజుల్లో మినీ ట్రాక్టర్లు కానివ్వండి తర్వాత ఈ ఏంటంటే స్ప్రేలు కానివ్వండి కటింగ్ మిషన్ కానివ్వండి అలాగే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి अंत 70% 80% रायती सबसीडी प्रोत्साह मैं प्रभुत्म तरह 14 ना चूस्ता नैन हार्टिकल्चर डिपार्टमेंट पूर्ति निर्वीर सर निर्लक्ष्य असल डिपार्टमेंट पे वाल पन ले खाली कुर्चु ये पनी लेकिन अर्थ का हार्टिकल्चर को इंपारटेंट रेट मार्केट మార్కెట్ లో రేట్ ఉండ రైతు డబ్బులు వస్తాయి అంటే దాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం దయించి నాగిరెడ్డి గారు మీరైనా సత్ తీసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ని ఎంకరేజ్ చేసి పూర్వం మాదిరిగా ఎంకరేజ్ చేసి హార్టికల్చర్ పనిచే రైతులకు ఆర్థికంగా బాగుపడడం కోసం మీరు పూర్తిగా మనసు పెట్టి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీకు కూడా నేను మనవి చేస్తున్నాను ఇక రెండోది ఏంటంటే కరోనా ఈ కరోనా గురించి చూసుకుంటే నేను చెప్తాను రోజు రోజుకి ఇప్పుడే నిన్న రాత్రి కూడా రాత్రి చూశాను నేను టీవీలో 330,000 దాటిపోయి కరోనా కేసులు చాలా ఫాస్ట్ గా మన రాష్ట్రంలో వ్యాపిస్తున్నారు దాని కారణం ఏంటంటే ప్రభుత్వం తాలూ నిర్లక్ష్యం ఎక్కడికి వెళ్ళినా ట్రీట్మెంట్ లేదు నేను వారం రోజు పెట్టి నాకు రోజు ఫోన్లు వస్తున్నాయి సార్ మాకు హాస్పిటల్ జాయిన్ చేయించండి సార్ ఎక్కడ జాయిన్ చేస్తామండి ఎవరిని అడిగినా నాకు బెడ్ లేవంటారు ఎవరైనా మాకు బెడ్ లేవని మేము ఏం చేయమంటారు ఇటువంటి పరిస్థితి ఉంది ట్రీట్మెంట్ ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నేను అందుకే మనం చేస్తాను ఇవాళ ప్రజలకు కూడా మనం చెప్పాను నేను
ప్రభుత్వం మీద ఆధారపడొద్దండి, మీరు ఇంట్లోనే ఉండి జాగృత పడండి, మీకు మీరే కాపాడుకునే పరిస్థితి వస్తుంది తప్పదు, దాని కోసం మీరు ఆలోచన చేయండి, అంతేగాని ప్రాణాలు తీసుకోవద్దండి. నేను చూస్తున్నాను ఒక 4-5 రోజుల నుంచి చాలా విపరీతంగా హాస్పిటల్ కి జాయిన్ చేయమని వస్తారు నా దగ్గరికి. నేను డాక్టర్ని అడిగాను సార్ అంత చనిపోతున్నారు, చాలా మంది ఎక్కువ చనిపోతున్న కారణం ఏంటంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారండి, అంత ముదిరిపోయిన తర్వాత సీరియస్నెస్ అయిన తర్వాత హాస్పిటల్కి వస్తున్నారు. అలా కాకుండా సింప్టమ్స్ కనపడిన వెంటనే హాస్పిటల్కి వచ్చినట్టయితే వాళ్ళు బతుకుతున్నారండి. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇలా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి మరి నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడైనా జ్వరం కానీ చిన్న చిన్న అనుమానాలు వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే బ్రతికే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అంటే మీరు కూడా మరి జాగ్రత్తగా ఉండి ఏమైనా సింప్టమ్స్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయమని చెప్పి అందరికీ మనం చేస్తాను. రెండోది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు రోజు చెప్తారు బ్రహ్మానగర్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి, ఎక్కడే ట్రీట్మెంట్ జరగట్లేదు. మరి నిన్న ఒక మీటింగ్లో చెప్తున్నారు 109 బెడ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో, దాంట్లో 56,000 బెడ్స్ ఉన్నాయి అన్నాడు. అరే నా వారం రోజులు బట్టి మేము అడుగుతారు బెడ్సే లేవు అన్నారు. మరి మీరు చూస్తే 56,000 బెడ్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు, ఎక్కడున్నాయండి చెప్పండి, ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్ ఎన్ని బెడ్స్ ఉన్నాయి చెప్పండి, క్లియర్గా చెప్పండి. అసలు విశాఖపట్నంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి? మీరు ఎందుకండి ఇటువంటి టైంలో కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? మీరు బెడ్లు లేకుండా బెడ్లు ఉన్నాయని చెప్తారు, ట్రీట్మెంట్ లేకుండా ట్రీట్మెంట్ ఉన్నాయని చెప్తారు, అందరికీ భోజనం పెడతామని చెప్తారు, ఎక్కడ భోజనం పెడతారండి? పద్ధతి కాదు. ప్రజలు ప్రాణాలు పోయి బాధపడుతూ ఉంటే ప్రజల ప్రాణాలతో మీరు చెరగాట ఆడడం మంచిది కాదు ముఖ్యమంత్రి గారు, దయచేసి పద్ధతి కాదు ఇది. దయించి ఇటువంటి టైంలో సరైన చర్యలు తీసుకొని ప్రజలను అందరినీ కాపాడవలసిన బాధ్యత ఈరోజు మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఆక్సిజన్ ఆక్సిజన్ లేదన్నారు, ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్తే మరి మీరు అంటున్నారు ఆక్సిజన్ బెడ్సే 11,000 ఉన్నాయన్నారు, ఎక్కడ ఉన్నాయండి? విశాఖపట్నంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా మా దగ్గర ఆక్సిజన్ లేదండి అని మాట్లాడే పరిస్థితి ఉంది. మరి మీరు చూస్తే 11,000 బెడ్స్ ఉన్నాయని మీరు అంటారు. ఇటువంటి టైంలో ప్రజలతో ఆడుకోవద్దండి, ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు. దయించి ప్రజల్ని కాపాడడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి తప్పదు, అనవసరంగా వేస్ట్గా మూడు డబ్బులు ఖర్చు పెడతాను మీరు పప్పు బెల్లాలు కానీ, దాని బదులు ప్రజల ప్రాణాల కోసం ఖర్చు పెట్టండి, తప్పు లేదు. దానికోసం ముందుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటో స్టేట్మెంట్ అంటే విశాఖపట్నం డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు, విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు టైంలో నిర్వీర్యం చేశారు, అసలు ఎక్కడ అభివృద్ధి జరగలేదు, మేము వచ్చిన తర్వాత 14 నెలల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు మీరు సిగ్గుపడాల, కొన్ని కొన్ని విషయాలు మాట్లాడడానికి కూడా సభ్యత సంస్కారం ఉండాల. ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఏమి నవ్వుకుంటారా ఏమనుకుంటారా అని చెప్పి ఆలోచన చేయాల. చంద్రబాబు నాయుడు టైంలో విశాఖపట్నం ఎలా డెవలప్ అయిందో విశాఖపట్నం ప్రధానైకానికి 3 జిల్లాల ప్రధానికి అందరికీ తెలుసు, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. కావలిస్తే ఒక స్టేజ్ మీద మన ఇద్దరు కూర్చొని మాట్లాడదాం, మీరేమో చేంజ్ చేశారు మేము చేంజ్ చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకండి, ప్రజలంత ఎరువాలు కాదు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మేం మాట్లాడాలా, మీరేం చేశారు 14 నెలల్లో మీరు చేసింది ఏమీ లేదు, కాకపోతే 6,000 ఎకరాల భూమిని దోపిడీ చేశారు, అంతకుమించి మీరు ఏం చేసింది లేదు అక్కడ. రెండోది ఇంకో విషయం చెప్తాను మీకు తెలియదేమో, అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఈవేళ మీ జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు అందరూ కూడా పనులు చేయకుండా నిలుపుదల చేసిన సంగతి మీకు తెలుసా? ఎందుకు నిలుపుదల చేశారండి? 14 నెలల నుంచి సుమారు 400 కోట్లు బకాయిలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు. అరే 400 కోట్లు 14 నెలల నుంచి బకాయిలు కూడా తీర్చిన వారు మీరు విశాఖపట్నాన్ని ఏదో ఉద్ధరించేసని మాట్లాడుతున్నారు, తప్పండి, తప్పుగా మాట్లాడొద్దు. మీరు ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే రండి, ఇద్దరమే ఎవరో వద్దు, మన ఇద్దరం కూర్చుందాం ఒక డయాస్ మీద, ప్రెస్ వాళ్ళని పిలుద్దాం, మేమేం చేసాం
మీరొచ్చిన తర్వాత 14 ఏళ్ళలో మీరేం చేశారో చెప్దాం అంతేగా ప్రజల మాట తప్పుదో పట్టించొద్దు తప్పుగా మాట్లాడొద్దు మీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు కూడా లేరు అంటే మంచివాళ్ళు గాని పెద్దలు గాని అని మాటలు చెప్తే నమ్ముతే ప్రజలు దొంగలు కూడా మాట్లాడతాయి ఆ మాటలు ఎవరు ఉంటారండి రాబోయే రోజుల్లో ఇటువంటి మాటలు మానేసి విశాఖపట్నం మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి మీకు మంచిదని చెప్పి మేము అనజేస్తున్నాను।